ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బావా డైరెక్ట్గా చెప్పలేకపోయాను. నేను లేదంటే మాట్లాడమంటావు మీ ఫ్యామిలీతో ఏమైనా మాట్లాడమంటావు నన్ను మీ ఫ్యామిలీ సిస్టర్ లైఫ్ ఫాయిల్ అయిపోతుంది. దేవుడు ఎన్ని తరాలు చేస్తావు మీరాతను వాళ్ళు ఉండే క్లోజ్నెస్ చూసి తట్టుకోలేకపోయేదాన్ని. గతముంది గతమే ఇక మిగిలింది నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. బావ కోసం పిచ్చిదానిలాగా అయిపోయి రాత్రి బావని ఇంట్లోనే చనిపోయేదాన్ని. ఫ్రెండ్స్ బయట సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, ఏమైనా కావాలంటే ఇంటికే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఆన్లైన్లో రేట్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే డిస్కౌంట్ కొరకు క్యాష్ కరో యాప్ను యూజ్ చేయండి. క్యాష్ కరో అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్. దీంట్లో 1500+ పాపులర్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా ఇలాంటివన్నమాట. దీన్ని రతన్ టాటా గారు ఫండ్ చేస్తున్నారు. దీని నుండి క్యాష్ కరో నుంచి వచ్చిన మనీ రియల్ మనీ, దాన్ని మనం బ్యాంక్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్యాష్ కరో యాప్ చాలా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని డౌన్లోడ్ చేసుకుంటే 25 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది. మీరు దీన్ని యాప్ స్టోర్ నుండి కానీ లేదా ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూర్య 25 కోడ్ యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ బోనస్ వస్తుంది. మీరు నచ్చిన యాప్లోకి వెళ్ళండి. నేనైతే అమెజాన్లోకి వెళ్తున్నా. అమెజాన్లో ఈ ఆరెంజ్ బటన్ క్లిక్ చేస్తే క్యాష్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు షాపింగ్ మొత్తం చేసిన తర్వాత మై అనే సెక్షన్లో వెళ్ళి చూస్తే క్యాష్ బ్యాక్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ని బ్యాంక్ అకౌంట్కి కానీ లేదా గిఫ్ట్ వాచర్లోకి కానీ మార్చుకోవచ్చు. నేనైతే డైలీ యూజ్ ప్రోడక్ట్స్కి క్యాష్ కరో యాప్ని యూజ్ చేస్తాను, ఎందుకంటే పైసలు మిగతాయి కాబట్టి. మీరు యూజ్ చేయండి అండ్ పైసలు సంపాదించుకోండి. థ్యాంక్ యూ. చెప్పండి చెల్లె, మళ్ళీ తర్వాత ఏమైంది మీ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ ఇలా అవుతుందని చెప్పి. శిష్య ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏ చేతికి ఏంది చాలా ఘోరంగా ఉన్నాయి గాడ్స్, ఏమైంది? అతని కోసమే అండి, పెళ్లి మండపంలో యాక్చువల్గా ఈ అక్కమ్మలో తాళి కడుతున్నాడని చెప్పి వెళ్ళి సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే పరువు మొత్తం పోతుంది అని అక్కడ ఒక గ్యాస్ పెట్టుకుంటే కొద్దిగా ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. ఇప్పుడు సూసైడ్ చేసుకునే అంత ధైర్యం ఉన్నప్పుడు మీ లవ్ చెప్పు ఉండొచ్చు కదా చెల్లె, చెప్పండి. ఇట్లా చెప్పకుండా ఏడ్చుకోవడం. కానీ మా మదర్కి ఇప్పుడు హెల్త్ ఇష్యూ అయింది అంటే అది నా వల్లే. మీ వల్ల? అంటే బావ కోసం చిన్నలాగా అయిపోయి రాత్రి మామూలు ఇంట్లోనే చనిపోయేదాన్ని. వెళ్ళిపోయి ఇక్కడ సర్ఫ్నగర్ అని ఉంటుంది, అక్కడ మొత్తం వాటర్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని నైట్ టైమ్స్లలో. అంతే భయం ఏమనిపించలేదా మీకు ఒక అమ్మాయి అంటే? అంటే చనిపోదాము అనుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ నేను చనిపోతే ఇప్పుడు అమ్మకి ఎవరు ఉండరు, అక్క మ్యారేజ్ చేసేసుకుంటుంది, అక్క వెళ్ళిపోతుంది కదా. అంటే అక్క కోసం ఫ్యామిలీ కోసం ఆలోచించి మీ లవ్ను వదిలేసి మీరు ఎట్లా ఏడ్చుకుంటున్నారు? కానీ చాలా అంటే చాలా. అప్పుడు అక్క వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా 2 ఇయర్స్ అవుతుంది, మ్యారేజ్ అయిన ఒక 6 మంత్స్ వరకు పిచ్చిదానిలాగా అయిపోయాం. ఎక్కడెక్కడ వెళ్ళిపోయేదాన్ని నాకు కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయేదాన్నో కూడా అర్థం కాదు. ఒక్కసారి ప్లీజ్ దయచేసి ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నిజంగా నాకు ఏడుపొస్తుంది. ఇంత బాధ అంటే చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు. ఇంత బాధ మనసులో పెట్టుకుని ఎవరు చెప్పకుండా మీరు మీలో మీరే కుమ్ములిపోతూ ఫైనల్గా మీ డెసిషన్ ఏం చేయాలనుకుంటున్నారు చెల్లె? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను లేదంటే మాట్లాడమంటావు మీ ఫ్యామిలీతో ఏమైనా మాట్లాడమంటావు నన్ను మీ ఫ్యామిలీ అమ్మాయిలు చాలా ట్రూగా లవ్ చేస్తారు. అంటే ఆ లవ్ని ఎలా చెప్పాలో ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు, మనసులో పెట్టుకుని విధంగా ఏడ్చుకుని కుమిలిపోతుంటారు.
కొద్దిగా ఇంకెవరైనా ఉన్నా ఇట్లా లవ్ చేసి చెప్పేయండి, మీ మనసులో ఉన్న ప్రేమను చెప్పండి. ఏదో ఒకటి అవుతుంది, యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే లైట్ తీసుకుంటారు, ఇష్టం లేదని చెప్పేస్తారు. అంతేగాని ఇట్లా మనసులో పెట్టుకొని బాధపడడం ఏడవడం ఎందుకు చెప్పండి. ఇంకా ఒకే ఇంట్లో అని ఇంకా మాట్లాడుకున్నారు, బాబుడు ఇక్కడే ఉండాలి అనేసరికి ఇంకా ఆ క్షణం నుంచి నరకం. వాళ్ళు ఉండే క్లోజ్నెస్ చూసి తట్టుకోలేకపోయేదాన్ని. తీయని గతముంది, గతమే ఇక మిగిలింది. అట్లా తట్టుకోలేక కూడా చాలా సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన క్షణాలు ఉన్నాయి. నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? అన్నయ్య ఒక రిక్వెస్ట్ నాకు, నేను ఈ వీడియో ద్వారా మా బావకు ఒక చెప్పాలనుకుంటున్నాను. ఓకే బావా, నా వల్ల నేను నువ్వు నాతో ఉండాల్సింది, నువ్వు నా మెడలో తాగి కట్టాల్సింది, అక్క మెడలో కట్ట అక్కతో ఉంటున్నావు. కానీ అక్క స్థానంలో వేరే అమ్మాయి ఉంటే నేనైతే ఇమ్మీడియట్లీ వచ్చేసేదాన్ని దగ్గరికి, తీసుకెళ్ళిపోయేదాన్ని. నీకు ఇష్టం లేకపోయినా అయ్యో ఇంట్లో పర్వ ఏమవుతుంది అన్నా కానీ అత్తవాళ్ళతో నేను మాట్లాడేది, తీసుకెళ్ళిపోయేదాన్ని. కానీ అక్కయ్య కోసము, సొంత అక్క కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను బావ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బావ, డైరెక్ట్గా చెప్పలేకపోయాను. ఇంతకన్నా ఒక అమ్మాయి ఎలా చెప్తుంది ఇప్పుడు, మీరు కూడా ఆలోచించండి కొద్దిగా. తెలుసు నీకు నేను అంటే ఇష్టం అని చెప్పి, కానీ నువ్వు మాత్రం బాధపడద్దు, ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, నీ ఫేస్ లో ఎప్పుడు చిరునవ్వు అనేది కనపడాలి. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో వచ్చినా నేను కూడా హ్యాపీగా ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బావా, అక్కను బాగా చూసుకో, నువ్వు అక్కతో బాగుండు. నా వల్ల మీ ఇద్దరు డిస్టర్బెన్స్ అవ్వకండి, నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి. నీకై నేను బ్రతికి ఉంటిని. అండ్ ఇంకొకటి ఉన్నాయా, గర్ల్స్కి లవర్స్కి అంటే ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నాలాగా మాత్రం ఎవరు చేయకండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు అంటే వెంటనే చెప్పాలండి. ఒకవేళ అమ్మాయి ఈ క్షణాన్ని ఒప్పుకోకపోయినా తర్వాతకైనా ఒప్పుకుంటుందేమో, కానీ చెప్పకుండా మాత్రం దయచేసి ఆగొద్దు. అమ్మాయిలు కూడా ఇంట్లో బావైనా, బావనే కదా ఇప్పుడు నేను అంతే అనుకున్నాను, బావనే కదా ఎప్పటికైనా ఒప్పుకుంటాడు అని చెప్పి నేను లేట్ చేయడం వల్ల లైఫ్ ఇలా అయిపోయింది. బావైనా బయట అబ్బాయి అయినా మీకు నచ్చాడు అంటే వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయండి. ఇంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇంకా ఇష్టపడ్డారు కదా, నాలాగా షేమిష్గా ఫీల్ అవ్వకండి. ఇష్టపడ్డప్పుడు చెప్పండి, ఇష్టం అంటే ఇష్టం అని చెప్తారు, లేదంటే ఇష్టం లేదని చెప్తారు, ఆ ఒక్కరోజు అయిపోతుంది. కానీ చెప్పలేదు మన లవ్ ప్రపోజ్ చేయలేకపోయా మన బాధ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ట్రూ లవ్ అనేది అందరికీ దొరకదు, దొరికిన వాళ్ళు వదిలేసుకోకండి దయచేసి. అంబుల్ రిక్వెస్ట్, లవ్ అనేది చాలా పెయిన్ఫుల్, అది లవ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి అబ్బాయి మనసుతో అయినా అమ్మాయి మనసుతో అయినా ఆడుకోవద్దు, మీకు ఇష్టం అంటే చెప్పేయండి, లేదు అంటే నో అని చెప్పండి. కానీ అలాగే దాచుకొని బాధపడకండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా యొక్క అభిప్రాయాన్ని మీ ఛానల్ ద్వారా మా ఇంట్లో వాళ్ళకి తెలిసేలాగా. కానీ ఇంకొకటి భయం ఇస్తుంది, ఈ వీడియో అక్క కనుక చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరికి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని. ఓకే సరే ఓకే. కానీ అక్క ఈ వీడియో చూసి తప్పుగా అనుకోవద్దు, కానీ మీ లైఫ్లో వచ్చి నేనైతే డిస్టర్బెన్స్ చేయను. ఇంతకుముందు ఇష్టపడి మనసులో బాధను చెప్పుకోవాలనిపించింది, చెప్పింది అంతే, అంతే అంతకుమించి ఏం లేదు. మీరు కూడా అర్థం చేసుకోండి, నా వల్ల మీ ఇద్దరు సఫర్ అవ్వద్దు, మీ ఇద్దరు గొడవ పడకండి, ఇద్దరు హ్యాపీగా ఉండండి. చాలా బాధతో కూడిన లవ్ స్టోరీ ఇది, బ్రేకప్ స్టోరీ. అంటే ఇంక వేరే వాళ్ళు అయితే వస్తున్నాయి, అంటే వేరే వాళ్ళు లవ్ చేస్తే ఏదైనా గొడవ పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మన ఫ్యామిలీలో ఒకరిని పెళ్లి చేసుకుంటే అట్లా, అంటే సొంత అక్కనే పెళ్లి చేసుకుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు చాలా. సో
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద కానీ సంబంధం కొట్టండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి సూర్య 143 ఉంటుంది. మెసేజ్ చేయండి, నెక్స్ట్ వీడియో మీతో చేద్దాం. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.